బావ గారి మీద వదిన గారి మీద ఒక నేను ఒక దాపరగ మీద పాట పాడింది ఒక చెల్లెదోడు ఏది దైవమా చేతి గజలో కలి భూతల్లి మీద వేసింది ఎంత పలగాను దలుచుకొని ఎంత చుట్టాలు దలుచుకొని ఏది ఒక చెల్లె ఒక పావి రూపల పాపమ్మ చాలు మునుకొంగ ఒక మంది వేసి నాని ఒక తెలవకుంటా అన్న ముంగడ చెల్లెదోడు ఏ తిరగవల పోయేమంటే నువ్వా చేతులు
ಕೊಲ್ಲರಾನು ಕಲಕಲ ಕಣ್ಣೀರು
కుంభవర్షములు ఇడవకంటి శోకములు వేరులైతున్నాయి. మా రాసవారి ముంగడి ఎడతేటువంటి రాసవారు ఏమంటారు? కన్నళ్ళ దుఃఖము కడుపులకు ఇప్పుడుకున్నాడు చెల్లె పాట పాడి దిగ్గురు లేచి నా చెల్లె ఏమన్నది నీ కాశీకి పోయేంత వల్ల చంపకూడదు కదరా, తిరుపతి పోయే పాటల్లో నువ్వు మెచ్చిపోతు కదరా, నీ వెక్కిలే వెళ్ళనంది దక్కన గురుగంగా చూద్దురా, నీ బుధార కావడి గురుగంగా చూద్దురా అన్నా జంగమయ్యా, చెల్లె ఉన్నది నీకు ఒక క్షమకర్ర లేదా, ఎన్నడొస్తావురా అన్నా జంగమయ్య ముక్క ఏడ్చింది చెల్లె. జంగమయ్యా చాలా కుర్చీ మీద కూర్చున్నాడు, రాసవారు మాత్రం ఒక బిడ్డను పట్టుకొని తల్లి రోగిలకి పోబోతారు, నా చెల్లె పోతే నా చేతికి ఇక దొరుకుతుందా? రాసవారు తీసుకుపోయి ఒక తల్లి ఏడు భవనాలలో ఒక వేసుకుంటారని కుదున్న కచ్చేరి జంగమయ్యా. జంగమయ్య మాత్రం ఒక దిగ్గుండి వేసినప్పుడు ధ్వనకొండ కబురి లోపడం
చెల్లెల పాపమ్మ నీకు వచ్చిన ఒక భయం లేదు, నాకు వచ్చిన ఒక రంది లేదు. 6000 వలములు, 3000 ఇద్దరు మందులు, కోడి చుట్టాలు, కూడిన బాంధవులు, ఈయన పాలివాలు, నిజమైన వాళ్ళు, ఉషాళ్ళ బాంధవులు, ఉన్నమ్మ వారు, కందుకోయల వారు, కళ్యాణి వారు, తల ఎంత ఒక బలగము దొరకొండ ఒక దగ్గర ఉన్నారు. చెల్లె పాపవ్వా నేను బలగాన్ని చూపెడతానని దంగమయ్య మాత్రం ఒక 7 రెట్ట అందుకున్నాడు. అబ్బో 7 మా రాస వాళ్ళు మాత్రం ఒక 17 గుంజుతారు. అబ్బో ఆ బొమ్మని మాత్రం దంగమయ్య గుంజుతాను. అబ్బో ఇద్దరి ఒక సందుల పాపవ్వా 4 అవుతాంది. వచ్చే రెత్త పట్టుకున్నావు నా బిడ్డ, మురికి చేపలు నమ్మి ముత్తురాజు దాన కులం ఎక్కడ ఉంది, పారం ఎక్కడ ఉంది, దూరం ఎక్కడ ఉంది? ఓ ఏనాడు ఒక పెద్దలు మాత్రం ఈడ వాసి వచ్చారు. మొదలు పడిపోయి కొసలు మాత్రం ఒక పెరుగుతాను. ఇంకోటి ఎవడుడు ఆ యాదవ పోకట, ఆ యాదవ రూపు, ఆ కొల్ల వారి పుడుక, ఇంకోట ముట్టిన చెల్లె అటువంటి ఒక పాపం మా ఊరికి వచ్చి మమ్మల్ని పడితే ఎందుకు నువ్వు దీనిని అయినవా అనే ఒక నేను ఇక్కడ మారాత ముద్దవా నా కొడుకు ఉన్నాడు, నా కొడుకుని పిలుస్తాం, నా కొడుకుని పిలుస్తామని ఏడంతరాలు మేడ వ్యక్తి మేడ వ్యక్తే ఏముండదు అయ్యా, కాడమరాలు ఎక్కడున్నాడు? ఏది ఒక నేనికైనా నాయన ఒక తిరిపిల్ల కాడ ఒక సలవారి పిల్ల కూడా తోడు సదరంగా వాడుకుంటా ఒక ముద్దులో రఘవయ్య తోడు ఒక ఆట ఆడుకుంటా ఏది నాయన తిరిపిల్ల కాడ ఎవరమ్మా మేడ వెక్కి కొడుకా కొడుకా కాదమరాజ ఎక్కడి నుంచో దంగపోడు వచ్చాడు, ఎక్కడి నుంచో లింగపోడు వచ్చాను, ఎక్కడి నుంచో భగవాడు వచ్చి చెల్లె అని ఒక రెట్ట పట్టి ముందుతాను అంటే రాజ్యం ఎత్తి పొద్దు వచ్చి ఆరా కొడుక కాదమరాజ అని చిన్న చెల్లె గౌరమ్మ కాడవరాజు పిలిచినప్పుడు ఏది ఒక నాయన తిరిపిల్ల కాడ ఒక సదరంగా మారుతాడు అమ్మా చిన్న చెల్లె గౌరమ్మా ఏది నన్ను పిలుస్తాను ఈ ఆడివారిని ఒక చూసి ఎవడన్నా పగవాడు వచ్చినా పాలివాడు వచ్చినా ఏదన్నా క్షత్రికుడు వచ్చినా ఎవరన్నా పగవారదండు వచ్చినా మా అవ్వల్ని ఏమన్నా బెదిరిస్తారా ఆదరిస్తారా ఆనందిస్తారా ఆడవరాదు ఏది వల్లే ఉన్నది ఒక చంద్రాయుధం ఒక పర్ణ గురించి వీరుడు చూరుడయ్యి తిరిపిల్ల కానీ దీర్ఘ వస్తామని ముత్తరాజు ముచ్చాల ధీరుడు ముద్దుడు కాడమరాదు చిన్నపాటి మాట ఒక యాదవుల పడ్డది
పాడి మాట ఒక యాదుల పాట కాదవరాదు. ఏ మాట అది? మా నాయన ఒక పెది రాదు, అరి కాలు పుట్టు మచ్చ బాణమనాడు. అరి ఉంట మా నాయన కారముల కూటల్లో పడిపోయిండు. నేను వెత్తెచ్చుకొద్దామని గారముల కూడ పోయి బతుకమ్మ చెప్పులు మా నాయనని ఒక తీసుకొని పాలికల ఒక పండ పెట్టుకొని నేను కళ్యాణం కనుక రే పిల్లలకు తీసుకొస్తా అంటే నేను ఏమని అడిగినా, నాయనా నాయన ఒక పెది రాజా, బలగమో బలగమో అని వెయ్యిగల్ల తోడు ఒక ఎదురు చూస్తాను, బలగమో బలగమో అని తల్తాను నాయన పెది రాజా. నీ బలగము ఎక్కడున్నారు? నీ చుట్టాలి ఎక్కడున్నారు? నీ తల ఎంత బలగం ఎక్కడున్నారు? నాకు బలగం ముచ్చట చెప్పు మా నాయన అని మా నాయన అడిగిన అడుగుతా. మా నాయన ఏమన్నాడు? ఏ కుడుకా కాడవ రాజా, తల ఎంత బలగం ఈ కళ్యాణం ఉండే లేరు. నీ ఆ వెనుక బలగం కళ్యాణం ఉండి లేరు, నా వెనుక బలగము కళ్యాణం ఉండి లేరు. శత్రుల వెళ్ళినాడు పుత్రుల కొడుకు జలమభూములు వదిలి కానుమ రాజ్యం కానుమలు చేపట్టి మిమ్మల్ని చేపట్టి కళ్యాణం వచ్చిన నీ అడముడు.